మీరు చూసినప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? అంటే ప్రొడ్యూసర్ వైజ్ కానీ అంటే డైరెక్షన్ వైజ్ కానీ? ఇదివరకటి రోజుల్లో ఎక్కువ మన సినిమాలన్నీ కూడా పౌరాణిక సినిమాలు, మన రామాయణం, భాగవతం, భారతం, ఇట్లాంటి మీద సబ్జెక్టులు బోల్డ్ వచ్చినాయి. అలాగే మన జానపదాలు కొన్ని వచ్చినాయి. అలాగే మన చారిత్రాత్మక సినిమాలు కొన్ని వచ్చినాయి. చరిత్ర చేసుకుంటాం. వీటన్నిటికంటే మించి సోషల్ ఫిల్మ్స్ అన్నీ కూడా. సోషల్ ఫిల్మ్స్ అంటే యంగ్ లవ్ స్టోరీ, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకుందాం అనుకోవడం, తల్లిదండ్రులు వెతకని చెప్పడం, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పడం, ఈ కష్టాలు. లేదు అనుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా కంప్లీట్గా కష్టదుఖాల గురించి అట్లా చేసాము. ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ మారిపోయింది అసలు. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం. అంటే అప్పుడు ఇంకా తెలంగాణ విడిపోలేదు అనేది ఆ రోజులు ఊరిని సినిమా చూసే రోజుల్లో నాగేశ్వరరావు సావిత్రి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంచెం కమలాసన్ గారిని చూస్తే అనిపించేది, పోయి ఇన్ని రకాల క్యారెక్టర్స్ అంతే తప్ప ఇప్పుడైతే అభిమానులు అంటూ ఎవరు ఉండరు. అందరినీ లైక్ చేస్తాను. ఎవరు చేసిన వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తా ఉంటారు. చూస్తూ ఉంటారండి సినిమాలు, లేటెస్ట్ సినిమాలన్నీ చూస్తూ ఉంటారు. ప్రభాస్ సినిమా కూడా చూసి వచ్చాను థియేటర్కి వెళ్ళి కూర్చొని. బోల్డ్ అంతా డివైడ్ అటాక్ వచ్చింది, బట్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్. ఎందుకంటే రామాయణంలో రాములు వారు సీతమ్మ వారు ఉన్నప్పుడు మనకెవరికి తెలియదు. అది ఎప్పుడో తరాల క్రితం జరిగిన కథ. అది దానికి మనకు వాల్మీకి రామాయణమో ఇంకో రామాయణమో తులసి రామాయణమో ఇట్లాంటివి అన్నీ చూసి మన క్యారెక్టర్ ఇట్లానో, మన రామారావు కానీ, మన డైరెక్టర్ గారి, బాపు గారు కానీ వీళ్ళందరూ కూడా రాముడు అంటే ఇలా ఉండాలి, కృష్ణుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఇది చేశాడు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ వీళ్ళందరూ కూడా నార్త్ వాళ్ళు, ప్రొడ్యూసర్ ఇది కూడా అక్కడున్న పాపులారిటీ ప్రకారాన్ని తీసుకున్నారు. ఆ మధ్య మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ఇట్లాగే రాములు ఇది ఒక కోయాళ్ళ తీసినట్టు పెట్టారు. మనకు రాముడు అంటే కిరీటం, ఆ డ్రస్సు, ఆ నడక అవన్నీ ఉండేవి. అవి అలవాటు పెట్టి మన మైండ్ సెట్లో ఇప్పుడు అయ్యే ఉన్నాయి ఎవరు ఊహకి. బట్ ఆ రోజులో వనవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఏముంటే మామూలు అవునండి నారబట్టలో అయ్యి ఉంటారు కదా, ఇక అవి కట్టుకొని ఉన్నాయి. అదే అలాగే చూపించారు. అందుకని మనం ఎన్ని రకాలు వచ్చినాయి, ఎవరో చెప్పిన పురాణ కథలే తప్ప ఎవరో మనం చూసినవి కాదు. ఇంకో స్టైల్లో చెప్పారని అనుకోవాలి తప్ప. చాలా బాగా తీశారు, బ్రహ్మాండంగా చేశారు, చేసినాడు అందరూ కూడా బాగా రిచ్గా తీశారు. అందులో నేను చూసిందేమో 3D లో చూశారు, చాలా బాగుంది 3D లో.